మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నందనాలు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినమున ప్రభు యొక్క సన్నిధానంలో కొన్ని విషయాలు క్లుప్తంగా మనం నేర్చుకోవాలని ప్రభు ఆత్మచేతను ప్రేరేపించబడుతూ మీ ముందుకు ఈ విధంగా రావటం జరిగింది. మన మంచి దినంలో కడవర దినంలో ఉన్నాం కనుక మనం జాగ్రత్తగా మనం ప్రభువుని ఎదుర్కొనటానికి కొన్ని క్షేమకరమైన అనుభవాలు ప్రభు సన్నిధిలో మనం నేర్చుకుందాం. క్రైస్తలో హల్లెలూయా చూడండి, పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 31:5 నేను చదువుతాను. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్లు సైన్యములకు అధిపతిగా యెహోవా యెరూషలేమును కాపాడును, దాన్ని కాపాడుచు విడిపించుచుండును, దానికి హాని చేయక తప్పించుచుండును. హల్లెలూయా, దానికి హాని చేయక తప్పించుచుండును. ఇక్కడ దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేల్ ప్రజల గురించి ఆయన మాట్లాడుతూ ఇప్పుడు ఒక వాగ్దాన సంబంధమైనటువంటి విషయాన్ని ప్రభు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అని ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే హాని చేయక తప్పించుచుండును అని జ్ఞాపకం చేశాడు. అంటే తన ప్రజలకు ఏ హాని కలగకుండా దేవుడు కాపాడాలి అని ప్రభు కోరుకుంటాడు. తన ప్రజలకు ఎటువంటి హాని కలగకుండా వారి క్షేమం ఇవ్వాలని ప్రభు ఆశిస్తూ ఉంటాడు. ప్రభు హృదయంలో ఉన్న ఉద్దేశం, ప్రభు హృదయంలో ఉన్నటువంటి ఆలోచన, ప్రభు హృదయంలో ఉన్నటువంటి ఆ తలంపులన్నీ ఏదంటే తన ప్రజలకు ఏ హాని కలగకుండా వారిని కాపాడుకోవాలి. కాబట్టి ఈ దినముల్లో కూడా అనేక మంది భయక్రాంతులుగా ఉన్నారు, అనేక మంది దిగులు పరిచి ఉన్నారు, అనేక మంది మరి లోకంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి కరోనా వైరస్ వ్యాధుల గురించి అనేక దేశాలు భయపడుతూ ఉన్నాయి, అనేక రాష్ట్రములు భయపడుతూ ఉన్నాయి, అనేక ప్రాంత నివాసులు భయపడుతూ ఉన్నారు, అనేక మంది ఒక కలవరం భయం కలిగే జీవితంలో జీవిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే హానికి కలగకుండా వారిని తప్పించుతుందని అని జ్ఞాపకం చేశాడు. ఇటువంటి పరిస్థితుల మధ్య మనము లోకంలో మనకు ఏ హాని కలగకుండా మనకు మన కుటుంబాలకు సంఘబిడ్డలకు అందరికీ కూడా హానికి కలగకుండా మన క్షేమాన్ని చూడాలి అని ప్రభు కోరుకుంటూ మనం జీవితంలో ఆయన మనల్ని ఆశీర్వదించాలనుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. మనం కూడా దేవుని సన్నిధిలో ఇదే ప్రార్థన మనం చేస్తాం. ఇటువంటి ప్రార్థనే మనం చేసుకుంటాం. ప్రభువా, నా జీవితంలో నాకు నా పిల్లలకి ఏ హాని కలగనివ్వద్దు ప్రభు అని ప్రార్థన చేసుకుంటాం. మంచిదటువంటి ప్రార్థన. మనకి దినముల్లో క్షేమం అవసరం, కాపుదల అవసరం, కాపాడబడటం అవసరం, హాని మనకు రాకుండా ఉండాలని, ఏ తెగుళ్ళు మన గుడారాన్ని మన పిల్లల్ని దేవుని ప్రజలను మన దేశాన్ని మన ప్రాంతాలని ఎటువంటి హాని కలగకుండా ఉండాలని మనం ప్రార్థన చేసుకుంటాం. మంచిది దేవుని ప్రియ దేవుని పిల్లారా. అయితే దేవుడు ఎప్పుడు అటువంటి హాని కలగని జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు? ఎప్పుడు మన జీవితంలో మనం కాపాడబడతాం, ఏ హాని కలగకుండా ఎప్పుడు మనం కాపాడబడతాం, ఏ హాని కలగకుండా ఎప్పుడు మనం క్షేమంగా ఉండగలుగుతాం అని దేవుని లేఖనంలో మనం చూస్తే ఎన్నో విషయాలు మనం చూడగలుగుతాం. ఈరోజు మన జీవితంలో అనేక రీతులుగా భక్తి చేస్తున్న క్రైస్తవులు ఎంతోమంది మనం చూడగలుగుతాం, కానీ వారి కుటుంబాలు క్షేమం లేనటువంటి కుటుంబాలు ఉన్నాయి, అనేక రీతులుగా బాధపడుతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. అయితే ప్రభు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు, నేను హానికి కలగకుండా తప్పించుచుండునని జ్ఞాపకం చేశాడు. ఈ రోజుల్లో కూడా దేవుడు మనకు అటువంటి కాపుదల దయచేయను కాక. చూడండి, మనం దేవుని సన్నిధిలో అట్లాంటి కాపాడబడే జీవితం మనం చేయాలంటే దేవుని సన్నిధిలో ఏ విధంగా మనం నడుచుకోవాలి, ఏ విధంగా మనం నడుచుకుంటే దేవుడు మనల్ని కాపాడగలుగుతాడు, ఏ హాని కలగకుండా ఈ లోకంలో క్షేమంగా ఉండగలుగుతాం అని మనం లేఖనం చూస్తే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథం 6:21 చదువుకుందాం. దానియేలు గ్రంథం 6:21
దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో దానియేలు బబులోను రాజుతో సెలవిస్తున్న మాట. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితే గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మోయించాను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ భక్తుడైనటువంటి దానియేలు తన జీవితంలో ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే, ఈ సందర్భం క్రైస్తవులకు బాగా తెలిసినటువంటి సందర్భమే, దానియేలుని సింహాల బొమ్మను వేసినప్పుడు దేవుడు అతన్ని కాపాడాడు అని. అయితే ఏ విధంగా ఉంటే అతన్ని కాపాడాడు? అది దానియేలు బబులోను రాజు తెలియపరుస్తూ ఉన్నాడు. బబులోను రాజు అడిగాడు, దానియేలు నువ్వు అనుదినం సేవిస్తున్న దేవుడిని కాపాడాడా? అయ్యా నువ్వు ఎలా ఉన్నావు అని దానియేలు యొక్క క్షేమాన్ని చూస్తానికి వస్తే దానియేలు రాజుతో ఏమన్నాడంటే, రాజా నువ్వు చిరకాలం జీవిస్తావు, నా దేవుని ఎదుట నేను నిర్దోషంగా కనబడితే కనుక నాకు ఏ హాని సింహముల ద్వారా కలుగనివ్వలేదు అన్నాడు. ప్రైజలో అంటే ఇప్పుడు దానియేలు సింహాల బొమ్మను వేసినప్పుడు దేవుడు చూచాడు, సింహాల మధ్య ఉన్నప్పుడు దేవుడు చూచాడు. చూచినప్పుడు దేవుడు అతన్ని కాపాడటం కొరకు దానియేలులో దేవుడు చూచిన ఒక శ్రేష్టమైన అనుభవం ఏదంటే నిర్దోషత్వాన్ని దేవుడు చూచాడు అక్కడ ప్రైజలో. అందుకు దానియేలు సాక్ష్యంగా మాట్లాడుతూ ఉన్నాడు, నా దేవుని ఎదుట నేను నిర్దోషంగా కనబడ్డాను, నా దేవుని ఎదుట నేను నిర్దోషంగా కనబడ్డాను, కనుకనే ఈ సింహాలు నా చుట్టూ ఉన్న వాటి ద్వారా నాకు ఏ హాని కలగకుండా వాటి నోళ్లను దేవుడు మోయించి వేస్తున్నాడు. ఈరోజు మన ప్రపంచంలో కనబడుతున్నటువంటి కరోనా వైరస్ వ్యాధి, మన దేశంలో కనబడుతున్న ఈ వ్యాధి మన జీవితంలో మన కుటుంబాలకు మనకు హాని కలగకుండా, ఏ తెగులు మన గుడారానికి రాకుండా ఉండాలంటే, దానియేలు సింహాల బొమ్మలో ఉన్నప్పుడు సింహములు నోళ్లు మోయించిన దేవుడే మనల్ని కూడా కాపాడాలి. దేవుని సంఘం ప్రైజలో అలాగ మనం కాపాడబడాలంటే దానియేలు ఏ విధంగా నిర్దోషంగా ఉన్నాడో మనం కూడా అలాగే నిర్దోషంగా దేవుని దృష్టిలో మనం కనపడాలి. ప్రైజలో దానియేలు ఏ విధంగా నిర్దోషంగా ఉన్నాడో, దానియేలు ఏ విధంగా దేవుని దృష్టిలో ఒక నిర్దోషంగా కనపడ్డాడో అదే రీతిగా మనం కూడా నిర్దోషంగా ఉంటే మనల్ని మన కుటుంబాన్ని మన దేశాన్ని దేవుడు కాపాడుతాడు. దేవుని సంఘం ప్రైజలో చూడండి, ఒక వ్యాధి నుంచే మనం కాపాడబడటం కాదు, ఒక వ్యాధి నుంచే మనం తప్పించబడటం కాదు, ఆత్మ సంబంధంగా సాతాను చేతిలో కూడా పడిపోకుండా దేవుడు కాపాడగలుగుతాడు. దానియేలుని సింహాల నోట్లో పడిపోకుండా దేవుడు కాపాడాడు. ఇప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి కూడా మనకు శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు ఎవరంటే సాతాను దేవుని సంఘం. ఈ శత్రువు ఎవరిని మ్రింగుదనాన్ని గర్జించే సింహం వలె వారు పొంచి ఉన్నప్పుడు వారి నోట్లో పడిపోకుండా, అనగా వారి గురిలో మనం పడిపోకుండా దేవుడు తన శక్తి చేత మనల్ని కాపాడతాడు. దేవుని సంఘం ప్రైజలో అందుకంటాడు, వేట కాని గురిలో నుండి దేవుడు నన్ను తప్పించడానికి జ్ఞాపకం చేశాడు. పీతురాసిన మొదటి పత్రికలు మనం చదువుతాం, ఎవరిని మృంగుదనాన్ని గర్జించు సింహం వలె మన శత్రువైన అపవాది పొంచి ఉన్నాడని జ్ఞాపకం చేశాడు. కాబట్టి వాడి చేతులు మనం పడిపోకుండా కాపాడబడాలా, అలాగే ఇటువంటి తెగులు మన జీవితంలోకి రాకుండా మనం కాపాడబడాలా. సాతాను చేతులు మనం పడకుండా మనం కాపాడబడినప్పుడే సింహాసనం దగ్గరికి మనం చేరగలుగుతాం. మీరు తర్వాత బైబిల్లో చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 4-5 వచనాలు మనం చదివితే, ఒక స్త్రీ అక్కడ కనబడతా ఉంది, ఆ స్త్రీ ప్రసవ వేదన పడతా ఉంది, ఆ స్త్రీ గర్భంలో నుంచి ఏదైనా ఒక శిశువు వస్తాడు, ఆ శిశువును మృంగాలను ఒక ఘట సర్పం పుంచుకున్నాను, కానీ ఆ శిశువు ఘట సర్పం నోట్లోకి వెళ్లకుండా తప్పించుకొని దేవుని చేత కాపాడబడుతూ సింహాసనం దగ్గరికి ఉంటాడు. దేవుని ప్రజలమైన మనం కూడా ఈ కడవర దినములలో మనము దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళాలంటే, పరలోక రాజ్యంలోకి మనం ప్రవేశించాలంటే మనము కూడా ఈ తెగుళ్ళ చేత మనం ఏ విధంగా ఈ తెగుళ్ళు రాకుండా మనం కాపాడబడుతున్నామో, సాతాను వలన కూడా మన జీవితంలో ఉరిలో పడిపోకుండా, మన జీవితంలో సాతానుకి శోధన పడిపోకుండా, మన జీవితంలో కూడా దేవుని శక్తి చేత మనం కాపాడుకున్నప్పుడే ఆ సింహాసనం దగ్గరికి మనం చేరగలుగుతాం. దేవుని సంఘం కాబట్టి దేవుని పిల్లరా, దేవుని సన్నిధిలో ఈ లోకంలో జరుగుతున్న తెగుళ్ళు మనం కడగకుండా దేవుడు కాపాడగలుగుతాడు. రెండు, సాతాను చేతిలో పడిపోకుండా దేవుడు తన బిడ్డలను కాపాడుకోగలుగుతాడు. అలాగ మనం నమ్మితే దేవుడు మన జీవితంలో అటువంటి గొప్ప కార్యం చేయగలుగుతాడు. అందుకంటాడు, నేను వారికి హానికి కలగకుండా తప్పించుచుండును అన్నాడు. దానియేలు సింహాల నోళ్ళలో పడిపోకుండా దేవుడు కాపాడాడు. మగ శిశువు అనేటువంటి కృత నిబంధన సంఘాన్ని ఘట సర్పు నోట్లో వెళ్లకుండా దేవుడు కాపాడాడు. ఈ రోజున కడవర దినాల్లో ఉన్న మనకు కూడా ఇదే కాపుదల అవసరం. దేవుని సంఘం, లోకంలో ఉన్న ఏ తెగులు మనకు అంటకూడదు, అది రాకుండా దేవుడు మనల్ని కాపాడతాడు, శత్రు చేతులు పడిపోకుండా మనల్ని కాపాడతాడు. అయితే ఒక శ్రేష్టమైన అనుభవం,
నిర్దోషంగా దేవుని ఎదుట మనం కనపడాలి. ప్రైజ్లో నిర్దోషంగా దేవుని ఎదుట మనం కనపడాలి. ఈ నిర్దోషమైన జీవితం ఎలాగొస్తుందంటే, యేసుక్రీస్తు రక్తము ద్వారా మనం కడగొన్నప్పుడే నిర్దోషమైన జీవితం దేవుడు మనకు దయచేస్తాడు. ప్రైజ్లో హల్లెలూయా. అందుకే ఏమంటాడంటే, ఆయన తన రక్తము చేత మనల్ని కడిగి మనల్ని నిర్దోషులుగా చేస్తున్నాను జ్ఞాపకం చేశాడు. నిన్నటి దినం అందరు గుడ్ ఫ్రైడేని జ్ఞాపకం చేసుకున్నారు. యేసుక్రీస్తు మరణము పోల జ్ఞాపకం చేసుకున్నారు. కాబట్టి గుడ్ ఫ్రైడే వెళ్ళిపోయింది కాబట్టి ఇక ఆ మంచి శుక్రవారాన్ని మరణ అనుభవాలు మనం మర్చిపోకూడదు. ప్రతి దినం యేసు రక్తం చేత శుద్ధి చేయబడుతూ, ప్రతి దినం యేసు రక్తం చేత మనం కడగబడుతూ, యేసు వలే మనం నిర్దోషంగా ఉన్నప్పుడే దేవుని శక్తి చేత మనం కాపాడబడగలుగుతాం. దేవుని సంఘం ఈ చివరి దినాల్లో ఇంకా ఎవరన్నా రక్షణ పొందకపోతే యేసు ప్రభు రక్తంలో మనం కడగబడదాం. అప్పుడు నిర్దోషంగా మన మనస్సాక్షి దేవుడు శుద్ధి చేయగలుగుతాడు. ఇంకా మన జీవితంలో రక్తంలో కడగబడిన వారైతే వారి ప్రవర్తనలోనూ వారి జీవితంలోనూ వారి ఆలోచన విధంలోనూ దేవుని దృష్టిలో నిర్దోషులుగా ఉన్నప్పుడు ఏ హాని కలగకుండా దేవుడు మనల్ని కాపాడతాడు. శత్రువు అయిన అపవాది చేతిలో పడిపోకుండా కూడా దేవుడు మనల్ని కాపాడతాడు. కాబట్టి మనం జీవించవలసిన జీవితం ఏదంటే, దేవుని ఎదుట మనం నిర్దోషంగా ఉండాలి. మన దేవుని ఎదుట మనం నిర్దోషంగా ఉండగలిగితే తప్పనిసరిగా ఏ తెగులు మనం సమీపించో అదే రీతిగా శత్రువు చేతిలో పడిపోకుండా మనం కాపాడాలి. ఆ నిర్దోషమైన జీవితం కావాలంటే నిర్దోషమైన రక్తంలో మనం కడగబడాలి. దేవుని ఉత్పడి వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని మర్చిపోకూడదు. ఇంకా దాన్ని మన ఆలోచనలోకి రాకుండా ఉండకూడదు. ప్రతి దినం యేసు ప్రభు త్యాగము, యేసుక్రీస్తు యొక్క ప్రేమను, యేసుక్రీస్తు యొక్క బలియాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడే మనము నిర్దోషులుగా ఉండగలుగుతాం. దేవుని సంఘము ప్రైజలో నేను కుమారు చెప్పి ముగిస్తాను. దానియేలులో ఉన్నటువంటి నిర్దోషం ఏంటి? దానియేలులో దేవుడు చూసిన నిర్దోషత్వం ఏంటి? దానియేలులో దేవుడు చూసిన నిర్దోషత్వం ఏంటి? యేసుక్రీస్తులో ఉన్న నిర్దోషత్వం ఏంటంటే, దానియేలు సింహాల భూమిలోకి వెళ్ళటానికి కారణం ఏదంటే, అతని మీద కొంతమంది వెళ్ళి రాజు దగ్గర కొన్ని లోపాలు చెప్పారు. అయ్యా దానియేలు ఇలాగ వాళ్ళ దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాడు, వాళ్ళ దేవుడిని పూజిస్తూ ఉన్నాడు గదిలో కూర్చొని అని చెప్పి చెప్పినప్పుడు, ఇతని గురించి లేనిపోయిన నేర రూపంలో అన్ని రాజు దగ్గర కంప్లైంట్ చేసినప్పుడు, దానియేలు నోరు తెరిచి ఏ మాటైనా తన గురించి నేర రూపణ చేసిన వారి గురించి రాజు దగ్గర మాట్లాడలేదు, ఇంకా తన జీవితంలో ఎవరి దగ్గర మాట్లాడలేదు. అంటే తన మీద నేర రూపణ చేసిన వారి మీద తిరిగి నేర రూపణ చేయని జీవితమే నిర్దోషమైనటువంటి జీవితం. ప్రైజలో అనగా తప్పు చేయని జీవితం, అనగా మన జీవితంలో నిష్కలింకమైనటువంటి జీవితం అని అర్థం. ఇప్పుడు దానియేలు ఉన్న నిర్దోషత్వం ఎలాంటిదంటే, ఇతని మీద నేర రూపం మోపారు కానీ ఇతని వారి మీద నేర రూపం మోపలేదు. అదే రీతిగా యేసుక్రీస్తు మీద కూడా మతపరమైన నేర రూపం మోపారు, రాజకీయ పరమైన నేర రూపం మోపారు. అయ్యా నువ్వు యూదులకు రాజు అని చెప్పుకున్నావు కదా, ఏది మరి నీ రాజులీకం ఏది కాబట్టి అని చెప్పి ఆయన సిలువు వేశారు. రెండోది నువ్వు దేవుని కుమారుడు అని చెప్తున్నావు, రక్షిస్తానని చెప్తున్నావు అని రెండు నేర రూపం యేసుక్రీస్తు మీద కూడా మోపారు. ఈరోజు మన జీవితంలో కూడా మన మీద ఒకవేళ ఎన్నో మంది నేర రూపం మోపచ్చు. ఒకవేళ మన జీవితంలో ఆ నేర రూపం మోపిన వారు మన ఎదురు కనపడచ్చు. అయితే కడవరి దినాల్లో మనమందరం మన జీవితం ఎవ్వరి మీద నేర రూపం మోపకుండా దేవుని ఎదుట మనం నిర్దోషంగా ఉండగలిగితే, మనం తప్పు చేయనప్పుడు ఎంతమంది మన నేర రూపం మోపినా దేవుడు మనల్ని చూసి మనల్ని కాపాడతాడు. దేవుని సంఘము ప్రైజలో కాబట్టి యేసు క్రీస్తువులే, దానియేలువులే, మన జీవితంలో ఎంతమంది మన మీద తప్పుడు ప్రచారం నేర రూపం చేసినా మనం నోరు మెదుపుకుండా మౌనంగా దేవుని సందులో ప్రార్థన చేసుకుంటే ప్రభు తన శక్తి చేత మనల్ని కాపాడతాడు. ఏ హాని కలగకుండా దేవుడు మనల్ని కాపాడతాడు. మరియు కొన్ని దానియేలులో మనం చూస్తే అనుదినము సేవిస్తున్న దేవుడు అన్నాడు. అంటే తన నిర్దోషత్వం సంపాదించుకోవడం చేసిన కార్యం ఏదంటే, అనుదినం దేవుని సేవిస్తూ ఉన్నాడు, అనుదినం దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు, అనుదినం క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం ఒక నిర్దోషమైన జీవితం చేయాలంటే క్రమమైన ప్రార్థన జీవితం, దేవునితో పెనుగులాడే జీవితం, దేవుణ్ణి బ్రతిమాలుకునే జీవితం. అయ్యాని దేవుని దగ్గర బ్రతిమాలుకుంటున్నాడంట దానియేలు. అలాగ మన జీవితంలో కూడా ఈ దినములో ఈ ప్రపంచంలో ఈ లోకంలో పనిచేస్తున్నటువంటి కరోనా వైరస్ వ్యాధి మనకు మన దేశాలకి ప్రాంతాలకి బిడ్డలకు సంఘాలకు మనకు మన ఏ హాని కలగకుండా మనం కాపాడబడాలన్నా, శత్రువుని అపవాది చేతులు చివరి దినాలు మనం పడిపోకుండా కాపాడబడాలన్నా, మనం అనుదినము దేవుని సేవించాలనగా ప్రతి దినము కూడా క్రమం తప్పకుండా దేవుని బ్రతిమాలుకునే అనుభవంలో మనం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
అనుదినం మనం దేవుని సేవించినప్పుడే, అనుదినం మనం ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడే, దేవుని దగ్గర పెనుగులాడటం, దేవుని దగ్గర బ్రతిమాలుకోవటం, దేవుని దగ్గర కన్నీళ్లతో ప్రార్థన చేయటం, ఈ ప్రార్థన జీవితం ద్వారానే ఏ లోకంలో కనిపించే తెగులు నిన్ను సమీపించవు, శత్రు అయిన అపవాది కూడా నిన్ను మొక్కడు. దేవుని సంగమం కైసలో హల్లెలూయా. కాబట్టి క్రమమైన ప్రార్థన, దేవుని బ్రతిమాలుకునే ప్రార్థన, దేవునితో పెనుగులాడే ప్రార్థన, దేవుని సందులో ఓ దేవుని దగ్గర కన్నీరు విడిచి పశ్చాత్తాపం చెందే ప్రార్థన, అదేవిధంగా నిర్దోషంగా మనం జీవించేటువంటి జీవితం ద్వారానే దేవుడు మన జీవితంలో మనకు కాపుదలను క్షేమాన్ని దయచేయగలుగుతాడు. మూడవదిగా చూస్తే దానియేలు పరిశుద్ధత విషయమై ఒక రోషం వైరాగ్యం కలిగిన వాడైన ఆహారం చేత కూడా తనకు అపవిత్రత రాకూడదని ఆలోచన చేసినటువంటి వాడు. తనకి శిక్ష వచ్చినా పర్లేదు, తన జీవితంలో ఎట్లాంటి హాని కలిగినా పర్లేదు, కానీ నేను పరిశుద్ధంగా ఉండాలా, ధైర్యంగా చెప్పాడు పరిశుద్ధత విషయంలో. సైన్యాధిపతి సైనికులు వచ్చి ఆ నపుంసకులు అధిపతి వచ్చాయా, ఇది ఆహారం పంపించారు, ఈ ఆహారం మాకు అవసరం లేదు అంటే పరిశుద్ధత విషయంలో చాలా నిష్ఠ కలిగినటువంటి వాడు. మన జీవితంలో కూడా పరిశుద్ధతను మనం కాపాడుకున్నప్పుడు, ఈ లోక మాలిని మనకు అనుకుండా కాపాడుకున్నప్పుడే మనం దేవుని ఎదుట నిర్దోషులుగా ఉండగలుగుతాం. మూడు విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి, మనం ఈ లోక మాలిని మనం అంటుకుండా కాపాడుకుంటూ పరిశుద్ధంగా జీవించినప్పుడు నిర్దోషంగా ఉండగలుగుతాం. రెండు, ఇతరులు ఎంతమంది నేరాలు మోపినా మనం నిందారహితంగా ఉంటే ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని సంగమ, ప్రభు మనల్ని కాపాడుతాడు. దేవుని నేరాలోపణ మోపేవారు ఎంతో మంది ఉంటారు, కానీ వారి గురించి మనం ఏం మాట్లాడక మౌనంగా దేవుని సందులో ప్రార్థన చేసుకోగలిగితే, క్రమమైన ప్రార్థన చేసుకోగలిగితే, బ్రతిమాలుకునే ప్రార్థన చేసుకోగలిగితే, దేవుడిచ్చిన వాగ్దానం మన జీవితంలో నెరవేరుస్తాడు. ఏ హాని దినములను నీకు కలగకుండా, ఏ తెగులు నీ జీవితంలోకి రాకుండా, శత్రువైన అపవాది నిన్ను పాడు చేయకుండా, నిన్ను పతనం చేయకుండా దేవుడు తన శక్తి చేత కాపాడుకుంటాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానగా, ప్రకటన గ్రంథం 12:4 మనం చూస్తే, ఆకాశంలో నక్షత్రములను ఘట సర్పం తన తోక చేత కిందకు లాగి పడేసిన నక్షత్రములు అంటే ప్రకాశించేవారు. దాని గ్రంథం 12:3 మనం చూస్తే, ఎవరైతే అనేకుల్ని నీతి మార్గం నడిపించుటకు త్రిప్పుతారో అనగా బుద్ధిమంతులైనటువంటి వారు, వారు దేవుని సందులో నక్షత్రములు వలె ఉన్నారని జ్ఞాపకం చేశాడు. ప్రైజలో అంటే ఎవరైతే దేవుని సందులో రక్షణ పొంది ఉంటారో వారు నక్షత్రములే ప్రకాశిస్తారు, సేవకులు నక్షత్రములే ప్రకాశిస్తారు. ఈ ప్రకాశిస్తున్నటువంటి వారిని అందరినీ కడవర దినాల్లో పడద్రోయటకు సాతన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి మన జీవితంలో మనం నిలుచున్న వాడి పడిపోకుండా జాగ్రత్తగా కాపాడబడాలి, శ్రమంలో మనం నిలబడాలి, శోధనలో మనం నిలబడాలి, పడిపోకుండా మనం కాపాడబడాలంటే అది దేవుడే మనల్ని కాపాడతాడు, దేవుని శక్తి చేత మనల్ని కాపాడతాడు. ఎప్పుడనగా నిర్దోషంగా ప్రభు ఎదుట మనకు కనపడినప్పుడు. ఈరోజు నేను మోకరించి దేవుని సందులో ఎంత నిర్దోషంగా ఉన్నా, వాక్యం చెప్తున్న నేనైనా వింటున్న మీరైనా మన చివరి దినాల్లో దేవుని ఎదుట నిర్దోషంగా ఉండాలి. ఎంతోమంది నేరూపణ మోపుతారు, ఇక్కడ వారి దినాల్లో మన నిర్దోషత్వాన్ని కాపాడుకోవాలంటే ఎవరిని గురించి ఎవరిని మీద నేరం మోపిన వారి గురించి మాట్లాడవద్దు. అదే మనకున్న నిర్దోషత్వం, మనం తప్పు చేయకుండా ఉంటే ప్రభు మనల్ని కాపాడతాడు. ఏ ఆగ్రహానికి లోనవద్దు, ఏ విమర్శలకు లోనవద్దు, దేవుడు మనల్ని కాపాడుతుంది. నువ్వు పరిశుద్ధంగా ఉంటే దేవుడు నిన్ను కాపాడుతుంది. నువ్వు మంచి ప్రార్థన జీవితం కలిగి దేవుని దగ్గర పిణుగులు అడగలిగితే దేవుడు నిన్ను కాపాడగలుగుతాడు, నీ కుటుంబాన్ని కాపాడుతాడు, నీ బిడ్డలను కాపాడుతాడు, మన ప్రాంతాన్ని దేశాన్ని దేవుడు కాపాడగలుగుతాడు. అట్టి కృపా దేవుడు మనకు దయచేయగలగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.